ఇన్ని రోజులు ప్రాగ్లో నాతో పాటు తిరుగుతూ కామెంట్స్లో మంచి మంచి కబుర్లు చెప్తూ నాకు కంపెనీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇవాళ ఇంకా పొద్దున్నే లేచి మూటమూల సర్దుకుని జర్మనీ వెళ్ళిపోదాం. మనకి పక్కదేశం వెళ్ళాలంటే ఎంత హడావిడి. నాకదే ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదో బ్యాగ్ భుజం మీద వేసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినంత ఈజీగా అనిపిస్తుంది. ఏ విమానాలు, చెక్ఇన్లు, లగేజ్లు గోల లేకుండా చక్కగా బస్సు ఎక్కి కూర్చుంటే పక్కదేశంలోకి వెళ్ళి పడతాం. జర్మనీ నుంచి ప్రాగ్ వచ్చినప్పుడైతే రాత్రిపూట జర్నీ కాబట్టి ముసుకేసి పడుకున్నా. కానీ ఇప్పుడేమో పగల్ జర్నీ, చక్కగా అన్నీ చూసుకుంటూ మజా చేసుకుంటూ వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇదిగో మూటముళ్ళ సర్దుకొని రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చేసాం. చెప్పాను కదా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నామని. ఆ కారిడార్లో నుంచునే ఈ వీడియో తీశాను. పట్టువదలని విక్రమార్కుడు రోజు శవం భుజం మీద వేసుకుని నడిచినట్టు నేను రోజు లేవడం, రెడీ అవడం, మొబైల్ బ్యాగ్ భుజాన్ని వేసుకుని రోజు ఒకే రెస్టారెంట్కి వచ్చేవాళ్ళం. ఇవాళ కొత్తది ట్రై చేద్దామని ఇంకోదానికి వచ్చాం. రోజు అంటే బోల్డంత నడవాలని పొట్ట పగిలేలాగా పట్టించి పట్టించి తినేవాళ్ళం. ఇవాళైతే చెరొక బన్ను ఆర్డర్ చేసుకున్నాం అంతే. ఇవాళ నా మొబైల్కి కాళ్ళకి ఫుల్ రెస్టు, అందుకే పొట్టకు కూడా కొంచెం పని తక్కువ చెప్పాం. చెప్పా కదా ఇక్కడ కాఫీ అంటే ఒట్టి డికాషనే ఇస్తారు, పాలు అడిగితేనే ఇస్తారని. పాలు అడిగాను కానీ మర్చిపోయింది, అందుకనే సారీ చెప్తూ ఈ లాలీపాప్ ఇచ్చింది. పాత ట్రామ్ని కేఫ్లా మార్చేశారు, బాగుంది కదా. ఈ యూరోపియన్ కంట్రీస్లో కొంచెం ఈ టాటూస్ మీద మోజెక్కు అనిపిస్తుంది. ఇది ప్రాగ్లోని హెర్బల్ మెడిసిన్ అమ్మే ఒక షాపు. మా అబ్బాయికి ఈ హెర్బల్ మెడిసిన్స్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసిన లెవెల్లో దానిలో మునిగి తేలుతూ ఉంటాడనమాట. మనకి అశ్వగంధ, భృంగరాజు ఇలాంటివి ఎలా ఉంటాయో అలాగే ప్రాగ్లో ఇంకేవో ఉన్నాయంట. దానికోసం వచ్చాం ఇక్కడికి. ఇందాక గమనించారా ఇండియన్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, తులసితో చేసినవి, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్న గ్రీన్ టీ. ఇక్కడ మెడిసిన్స్ అమ్మే ఆమెకి చెయ్యి ఎంత టాటూనే, ఏదో పెయింటింగ్ లాగా కలర్ఫుల్గా ఉంది టాటూ కూడా. అందుకనే సరదాగా ఓ చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నా. ఇవాళ నడకలేదులే, కాళ్లకు రెస్ట్లే అనుకున్నాను, కానీ మా వాడు ఈ మెడికల్ షాప్ కోసం ఒక స్టాప్ ముందే దింపేసి ఇందాక స్టార్ట్ చేశాను కదా వీడియో, అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిపించుకుని వచ్చాడు. తిన్నదంతా ఇక్కడే అరిగిపోయినట్టు అనిపించింది. ఒక రకంగా మంచిదే అయ్యింది. ఈ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఉంది కదా, ఇది చాలా ఫేమస్ అన్నమాట, వెన్సెలాస్ స్క్వేర్ అని అంటారు. ఇది మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ ఫైనల్గా ఇవాళ ఎలాగైతే దగ్గరకు వచ్చి మరీ చూసేశాను. ఈ వెన్సెలాస్ స్క్వేరు ఈ సిటీకి చాలా సెంటర్ అనమాట. పనిమాల ఇక్కడికి వచ్చి మరీ ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటారు. ఈ ఎదురుగా ఉన్న స్టాచ్యూ ఉంది కదా, దాన్ని సెయింట్ వెన్సెస్లాస్ స్టాచ్యూ అని అంటారు. వెన్సెస్లాస్ ఈ బొహీమియాకి కింగ్ అంట, ప్రాగ్ని బొహీమియా అని కూడా అంటారు. బోహో ఫ్యాషన్ అని బట్టల్లోనూ జ్యువెలరీలోనూ చాలా యునీక్ డిజైన్స్ ఉంటాయి, చాలా బ్రైట్గాను కలర్ఫుల్గాను ఉంటాయి వీళ్ళ డిజైన్స్. ఈ వెన్సెస్లా స్క్వేరు రాత్రిపూట అంత సేఫ్ కాదని అంటారు. క్రిమినల్సు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటారంట. అమ్మయ్యా బస్టాండ్ వచ్చేసింది అనుకున్నా, ఇది ట్రైన్ స్టేషన్ అంట, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కాలంట. దేవుడా నడిపిస్తూనే ఉన్నాడు మా అబ్బాయి, చూస్తుంటే జర్మనీ వరకు నడిపించేలా ఉన్నాడు వీడు. మెట్లు దింపిస్తున్నాడు ఎక్కిస్తున్నాడు, దింపిస్తున్నాడు ఎక్కిస్తున్నాడు. ఎక్కడికెళ్తున్నామో ఏం అర్థం కావట్లేదు. చూసారా చూసారా ఎంత నడిపించాడో నన్ను. అమ్మయ్యా ఎలాగైతే ఏం బస్టాప్కి వచ్చి పడ్డాం. గుర్తుందా వచ్చేటప్పుడు కూడా ఇదే బస్టాండు. మా బస్ డ్రైవర్ని చూడగానే నాకు ఐన్స్టీన్ చూసినట్టుంది. తెల్ల జుట్టు వేసుకుని ఇటు అటు వెళ్తుంటాడు చూడండి. క్లియర్గా తీయడానికి చాలా ట్రై చేశా గానీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తూ ఉన్నారు. ఈ ఫ్లిక్స్ బస్సులకి కింద స్పేస్ అంతా లగేజ్కి ఇంకా టాయిలెట్కి యూజ్ చేస్తారు. మొన్న నైట్ ట్రావెల్ వల్ల సరిగా చూపించలేకపోయాను కదా, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే టాయిలెట్టు, కిందకు వెళ్లే మెట్లు పక్కనే ఉంటుంది.
అయ్యయ్యయ్యో, బస్సు బయలుదేరు కానీ ఇలాంటి రోడ్డు ఎక్కిందో చూడండి. ఇలాంటి రోడ్డు మీద నడవడానికి బాగుంటుంది, కానీ బస్సు స్పీడ్గా వెళ్తుంటే ఒళ్ళు పచ్చడైపోతున్నాయి, ఎత్తెత్తి పడేస్తోంది. ఇంతకీ బస్ డ్రైవర్ ఎలా ఉన్నాడు? నాకైతే ఐన్స్టీన్ పైనుంచి కిందకొచ్చినట్టే అనిపించింది. భలే ఎంజాయ్ చేశాను చూసినంతసేపు. మీకు కూడా అనిపించింది అలాగా? మామూలుగా ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్తుంటే ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తాం కాబట్టి ఎయిర్పోర్ట్ ఎంట్రీలోనే మన మొహాన్ని, మనం ఇచ్చిన ఐడిని యగదిగా 100 సార్లు చూస్తాడు, మనమేనా వేరే వాళ్ళు వచ్చామా అని. పాస్పోర్ట్లో ఒక ఫోటో పెట్టి తర్వాత జుట్టు పెంచుకుని మొహం మొత్తం మారిపోయిన మా అబ్బాయి లాంటి వాళ్ళనైతే అబ్బా ఇంకా విపరీతంగా మొహంలో మొహం పెట్టి నువ్వేనా ఎవరన్నా దొంగోడా అన్నారు చూస్తూ ఉంటారు. ఇక్కడేమో బస్ డ్రైవరు బస్ టికెట్తో పాటు పాస్పోర్ట్ని కూడా జస్ట్ 1 సెకండ్ అలా చూసి ఇచ్చేశాడు. అంత సింపుల్గా అయిపోయింది. సీనరీ చూడండి ఎంత బాగుంది కదా. యూరోప్లో ఆకాశం గమనించారా? ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూపించాను. చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా. దగ్గరనే కాదు, చాలా క్లియర్గా. ఇండియా ఆకాశం కంటే ఇంకా కొంచెం బ్లూయిష్గా ఉంటుంది. ఇలాగా యూరోప్లోనే కాదు, అమెరికాలోనూ ఇంకా కొన్ని కంట్రీస్లో ఇలాగే ఉంటుంది. అలా ఉండటానికి కారణం సైంటిఫిక్ రీజన్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్ అయితే పొల్యూషన్ వల్లే అని అంటారు. మరి అటు వెళ్తే బెర్లిన్ సైన్ బోర్డ్ చూసారా? ఏదో పెద్ద ఊరు వచ్చినట్టుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఓసారి ఇవన్నీ కల్లారా చూసేసి మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇటువైపు రాం కదా, అందుకే ఇవి బాగా చూసేద్దాం. జర్మనీలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఇప్పటివరకు చూసిన బస్ స్టాప్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. మేమైతే నెక్స్ట్ స్టాప్లోనే దిగిపోయాం. ఇది మా ఊరు కాదు కానీ మళ్ళీ బస్సు మారాలంట. ఇప్పటివరకు మారింది సరిపోదన్నట్టు ఇంకో బస్సు ఎక్కాలంట. డైరెక్ట్ దొరకలేదని అన్నాడు మా అబ్బాయి. ఈ కంట్రీస్లో ఎక్కువగా టాయిలెట్కి బదులుగా డబ్ల్యూసీ అనే బోర్డే కనిపిస్తుంది. డబ్ల్యూసీ అంటే వాటర్ క్లోజెట్టు. ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే ఇబ్బంది పడతారనే చెప్తున్నా. మనం ఏం పని చేసినా చెయ్యకపోయినా పొట్ట మాత్రం దాని పని ఆపదు. దాని పని అది చేసుకెళ్తూనే ఉంటుంది. మరి దాని పని అయిపోయిందని గోల పెడుతుంటే వచ్చాం ఇక్కడికి. ఇలా కనిపిస్తున్న వాటన్నిటిలోంచి మనకి కావలసినవి సెలెక్ట్ చేసుకుంటే ఇలా డబ్బాలో వేసిస్తారు. మనం ఏదైనా తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే రేటు. ఇదిగో ఎంత ఇచ్చాడు, తినలేక చచ్చా. చాలా కష్టపడితే హాఫ్ తిన్నానంతే. జర్మనీలో పబ్లిక్ ఏరియాలో సీటింగ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళనే కాదు, ఎవరైనా సరే పడుకోవడానికి వీలు లేకుండా ఇలా చేస్తారంట. ఇంకా వచ్చేసాం మా ఊరికి. ఇవాళ మొత్తం ప్రయాణంలో సుమారుగా 7 బండ్లు ఎక్కి దిగాను. ఇంటికి చేరేసరికి 9:30 అయింది. ఇంటికి చేరి ఇందాక మిగిలిందే మళ్ళీ పొట్లో పడేసి చచ్చిన శవాల్లాగా మంచం మీద దుబ్బని పడిపోయాం. ఎబ్బెబ్బే చావలే, ఇంకా బోళ్ళని చూడాలిగా. నాకైతే ఈ ప్రాగ్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మరి మీకెలా అనిపించింది? మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా.